అలాగే సురేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వం ఉండి వైఖరి చాలా దురదృష్టకరం. సమ్మె కనీసం అత్యంత జయప్రదంగా జరిగినటువంటి 19వ తేదీ బంద్తో సంపూర్ణ పరిష్కారం లభిస్తుందేమని మనం ఆశించాం. కానీ మొండి ముఖ్యమంత్రి వల్ల 19వ తేదీ అంత జయప్రదంగా 103% తెలంగాణ సంపూర్ణ బంద్ జరిగినప్పటికీ ఆయన పైన దున్నపోతున్న వాన కురిసినట్టే ఉంది. ముఖ్యమంత్రికి ఆయన దారికి రాలేదు. దాని కారణంగా సమ్మె కొనసాగించాల్సిన పరిస్థితులు కార్మికులు పడ్డారు. 17వ సమ్మె సాగుతాం. కానీ నా అంచనాలో ముఖ్యమంత్రి గారు ఒకటి గ్రహించాలి, బంద్ తర్వాత జ్ఞానం రాకపోయినా కనీసం 30వ తేదీలోపు లక్షలాది మందితో జరగబోయేటువంటి సకల జన బహిరంగ సభ సమర భేరి ఏదైతే జరగబోతుందో ఆ కార్యక్రమం జరిగే లోపైనా సరే ఆయన సోయి తెలిసి రావాలని, తప్పనిసరిగా శాంతియుతంగా పరిష్కారం కావాలని మనందరి తరఫున, మీ అందరి తరఫున, రాజకీయ పార్టీల తరఫున, వామపక్ష పార్టీల తరఫున ప్రత్యేకించి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఆయన ఇప్పటివరకు చేస్తున్న వాదనలన్నీ తొండి వాదనలు, అబద్ధపు ప్రచారాలు తప్ప వాస్తవాలు కావు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల వల్లనే నష్టపోయింది, నష్టాలు వస్తున్నాయి అన్నారు. ఇది పశ్చాత్తాపం, అందరికీ తెలిసి మనం అనేక సార్లు చెప్తున్నాం. ఆయన వల్ల, ఆయన ప్రభుత్వం వల్ల, ఆయన ఇచ్చే సబ్సిడీల వల్ల, రీఎంబర్స్ లేకపోవడం వల్ల, పన్నులు విధించడం వల్ల, లేక కనీస గ్రాంట్లు బడ్జెట్లు పెట్టకపోవటం వల్ల ఆర్టీసీ నష్టాలు పాలవుతుంది తప్ప కార్మికులు ఉద్యోగులు కాదని స్పష్టం. అట్లాగే వేరే రాష్ట్రాలు ఎక్కడో ఏదో చేయట్లేదు, నేను చాలా గొప్పగా చేశాను, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రచారం చేస్తున్నారు, అది కూడా వాస్తవం కాదని తెలిపోయింది. అది కేరళ కానీ, బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఈ ప్రభుత్వాలన్నీ కూడా, తమిళనాడు కూడా, తెలంగాణలో ఆర్టీసీకి చేస్తున్న దానికంటే ఆ ప్రభుత్వాలు ఆర్టీసీకి చాలా ఎక్కువ చేస్తున్నాయి. కార్మికుల ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పించినాయి, ముఖ్యంగా కేరళ ప్రభుత్వం. మనం ఇక్కడ ఏదైతే డిమాండ్ చేస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విలీనం చేయాలని. ఎందుకు విలీనం చేయాలని కోరుతున్నాం మనం ఎన్నేళ్ళు పనిచేసినా సరే రిటైర్ అయిపోయిన తర్వాత 1000, 2000, 3000 కంటే ఎక్కువ పెన్షన్ లేదు. మరి ఇన్నేళ్ళు జీవితం అంతా ఈ సంస్థ కోసం అంకితమై పనిచేస్తే, ముసలితనంలో జబ్బు వస్తే చనిపోయే ముందైనా ఆసరా ఉండాలి కదా. తను మన జీవితకాలం చేసిన కష్టం, దాని యొక్క ఫలితం మనకు తర్వాత కూడా ఉండాలి కదా. ప్రభుత్వ ఉద్యోగికి వచ్చిన పెన్షన్ ఆ రకంగా ఆదుకుంటోంది కదా. మరి ఆర్టీసీ కార్మికుడు ఏం పాపం చేశాడు? విలీనం చేయాలనే కోరికలో ముఖ్యమైనటువంటి కోరిక అది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవచ్చు. కానీ కేరళ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం, కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏటా 1000 కోట్ల రూపాయలకు సపోర్ట్ ఇస్తున్నది బడ్జెట్లో. 3500 కోట్ల రూపాయలు 2% ఇంట్రెస్ట్తో ఇప్పిస్తుంది సంస్థకి. దీంతో పాటు సంవత్సరం ఆఖరిలో లెక్క చూస్తే ఆర్టీసీకి వచ్చే ఆదాయానికి, ఆర్టీసీ నుంచి అయ్యే ఖర్చుకి మధ్య తేడా ఉంటే, నష్టం ఉంటే, ఇంకా ఆ నష్టం మొత్తం కేరళ ప్రభుత్వమే నయా పైసతో సహా కట్టేస్తాం. ఇంతకంటే సౌకర్యం ఇంకెక్కడుంది? ఈ పిచ్చి ముఖ్యమంత్రి అడుగుతాడు కేరళలో మీరు జాతీయం చేశారా సిపిఎం పార్టీ వాళ్ళని అడుగుతాడు. జాతీయం చేయడం చేయకపోవడం వేరే టెక్నికల్ సమస్య, ఇంకో వాదన కూడా ఉంది. జాతీయం చేస్తే మన ట్రేడ్ యూనియన్ హక్కులు పోతాయి. ట్రేడ్ యూనియన్ హక్కులు పోకుండా ప్రభుత్వం ఎందుకు విలీనం అంటున్నాం? ప్రభుత్వ సౌకర్యాలు రావాలని. ట్రేడ్ యూనియన్ హక్కులు పోకుండా కార్పొరేషన్లోంచి ప్రభుత్వ సౌకర్యాలు వచ్చేట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అన్ని సౌకర్యాలు చేస్తున్న ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం. ఈ పిచ్చి ఆయనకి అర్థం కావట్లేదు, ఏదో అవాకు వాకి పేర్కొన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి చేస్తున్న అబద్ధ ప్రచారంలో ఇదొక అబద్ధ ప్రచారం. తర్వాత ఏం చెప్తున్నాడు? ఈ సంస్థ కోర్టులో వేసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి, కోర్టులో చర్చ నడిచిన విషయాలు ఉన్నాయి. ఈ సంస్థ గురించి కోర్టులో కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. కోర్టులో ఏం చెప్పాడు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేసినటువంటి అఫిడవిట్లో సంస్థ గురించి ఏం చెప్పాడు?
ఉద్యోగులు కోరుతున్న కోరికలు మేము తీర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి సరిపోదు అని చెప్తున్నారు. అఫిడవిట్లో ఉంది, మీరు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి సరిపోవడం లేదు అని కోర్టు మొట్టిగా వేసింది. అరే, వీళ్లకు కార్మికులకు రోజు కష్టం చేసే వాళ్ళకి ఎండలో వానలో చల్లు తిరిగి కార్మికులందరినీ అంటే ప్రజలందరినీ కూడా లక్షల మందిని చేరవేసే ఈ కార్మికులకు వాళ్ళు కోరిక కోరితే పొట్ట నిండా అన్నం పెట్టమని లేదా ఉద్యోగ భద్రత ఇవ్వమని, దానికి డబ్బు లేదంటావు, కొంత స్థమానంలో ఫుజుల్ ఖర్చు చాలా పెడతామని చెప్పి నా దగ్గరే ఉన్నాయి, మా కోర్టులోనే నీ మీద కంప్లైంట్లు ఉన్నాయా అని చెప్పింది హైకోర్టు. అంత బుద్ధి రాలే ఇంకా ఆయన. ఆ మాటతో పాటు ఇంకొక మాట కూడా ఏంటంటే, మీరు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటారు. అసలు వాళ్ళు అడిగిన దాంట్లో ఆర్థిక సంబంధమే లేకుండా నయా పైసా ఖర్చు లేకుండా తీర్చగలిగే కోరిక 20 దాకా ఉన్నాయి. మరి అయ్యేందుకు తీర్చలేదు? మిగతా కోరికలు అంటే నువ్వు తీర్చాలంటే ఆర్థిక భారం పడుతుంది, వంక చెప్తున్నావు. ఆ వంక కూడా కరెక్ట్ కాదు, కానీ పోని వాదన కోసం నీ వాదనే కరెక్ట్ అనుకున్నా సరే, 20 కోరికలకు పైగా ఒక్క పైసా ఖర్చు కాని కోరికలు ఉన్నాయి, అది ఎందుకు తీర్చలేదు? కనీసం సోయున్న గవర్నమెంట్ అయితే నువ్వు ఇన్ని కోరికలు కోరినప్పుడు కనీసం ఒక్క కోరిక నేను తీర్చాలని చెప్తున్నావా, అందుకు ప్రయత్నం చేశామని చెప్తున్నావా అని చెప్పి మొట్టుగా లేచింది హైకోర్టు. అంతేకాదు, ఈ కోర్టు ఎంత, ఈ ప్రభుత్వం ఎంత అహంకారంగా ఉందంటే, మీరందరూ పత్రికలు చదువుతూనే ఉంటారు రోజు, ఎంత అహంకారంగా ఉందంటే కోర్టును అడుగుతోంది ఈ సమ్మెను ఆపమని చెప్పండి, అట్లా విజ్ఞప్తి కూడా చేయట్లా, అసలు మీరు పట్టించుకోవద్దండి, నేను చూసుకుంటా అంటున్నాడు కోర్టులో. ఆయన అఫిడవిట్లో ఉంది, అది గవర్నమెంట్ తరఫున. ఈ సమ్మె గురించి ఎవరో వేశారు థర్డ్ పార్టీ అయినా, కానీ మీరు కోర్టు ఏం పట్టించుకోవద్దు, మీరేం తీర్పులు ఇవ్వద్దు, ఈ సమ్మె సంగతి నేను చూసుకుంటా అంటాడు. అంటే ఏంటి అహంకారం? నేను ఒక రాజును అయిపోయా, ఒక నిజాంను అయిపోయా తెలంగాణకి, ఇక నాకు ఎదురు లేదు, నీ పోలీసులు నా పక్కన, మిగతా ఏ ఉద్యోగాలు భర్తీ చేయకపోయినా మీకు తెలుసో తెలియదు, ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ల కాలంలో ఏ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా భర్తీ చేయలే, ఆర్టీసీలో ఖాళీ చేయలేదు, వైద్య శాఖలో చేయలేదు, టీచర్లను చేయలేదు, ఎంప్లాయీస్ని చేయలేదు, ఎక్కడా చేయలేదు. కానీ ఖాళీ వచ్చినట్టు ఖాళీ లేకపోయినా క్రియేట్ చేసి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఒకటే ఒక ఉద్యోగం ఏంటది? పోలీస్. వాళ్ళు ఎందుకు చేస్తున్నాడంటే మనకు అనటారు, ఇంకేం లేదు. అయితే వాళ్ళకి పాపం, వాళ్ళకి ఈ మంచి తన్ని వాళ్ళకి కూడా చేతులు నొప్పి కొట్టి ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళు వీళ్ళు ప్రజలను అనకూడదు అనేది. నిన్న సమ్మెలు ఇంత ఉధృతంగా జరిగినా సరే పోలీసు వాళ్ళకి ఆ కోపం అంత రావట్ల, చాలామంది పోలీస్ ఆఫీసర్లు నా చెవులు సార్ మీరు గట్టిగా చేయండి సార్ అంటున్నారు, మీరు గట్టిగా చేయండి సార్ అంటున్నారు. ఏంటయ్యా అంత గట్టిగా చెప్తున్నా ఏంటండి? లేదు సార్, మీ ఎర్ర జెండా వాళ్ళు అయితే గట్టిగా చేస్తారండి, మీరు గట్టిగా చేయండి సార్ అంటే నీకంత గట్టిగా చేస్తే నీకేం వస్తుంది అంటే, వాళ్ళకి వస్తే మాకు కూడా పిఆర్సీ వస్తుంది సార్ అన్నాడు. ఈ రకమైన పరిస్థితుల్లో పోలీసు అన్నలు ఉన్నారు. అందుకని ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పట్ల కోర్టుకి ఇచ్చిన విషయాలు కూడా చాలా అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఫైనల్గా ఇంత జరిగిన తర్వాత కోర్టు ఒక మాట చెప్పింది, కనీస ధర్మం ఏంటి ప్రభుత్వాన్ని తండ్రిలాగా చూసుకోవాలి ప్రజల్ని, అట్లాంటి తండ్రి ఆదర్శ ప్రభుత్వంగా ఉండాలి. కార్మికులు సమ్మె చేస్తున్నారు అంటే ఆ సమ్మె గురించి ఏం కోరికలు కోరుతున్నారో మీరు చర్చలు మొదలు పెట్టండి అన్నారు. కనీసం అది కదా చేయాల్సింది, ఏం కోరికలు కోరుతున్నారు మీరు? 40 కోరికలు కోరారు, 20 కోరికలు కోరారు, 26 కోరికలు కోరారు. ఈ 26లో మేము తీర్చలేము, ఒక 5 తీరుస్తాం, 10 తీరుస్తాం, మిగతా మాకు చేత కాదు అని చెప్పాలిగా. కానీ చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు అని చెప్పి అహంకారపూరితంగా ప్రకటించడం అంటే ఇది ఒక భూస్వామి తత్వం, ఇది అహంకార తత్వం. మీరందరూ పాలేరులుగా కనబడుతున్నారు ఆయనకి, ఉద్యోగులు కార్మికులు కనపడలేదు. మా ఇంట్లో పాలేరు ఉంటే ఎప్పుడు నేను కోపం వస్తే అప్పుడు తీసేస్తా, ఎప్పుడు ప్రేమ వస్తే అప్పుడు పెట్టుకుంటా. ఈ రకమైనటువంటి భూస్వామ్య తత్వం ఉంది ఆయన దగ్గర తగ్గ, ఆయన దగ్గర తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి తత్వం లేదు. అయితే ఆయనకు ఒక విషయం అర్థం కావట్లేదు, నిన్న మొన్న ఒక ఉద్యమం చేసి తంతె గారెల బొట్టులు పడ్డట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రి పోస్టులో పడ్డాడు. అయాజితంగా వచ్చినటువంటి పోస్ట్ అది ఎట్లా నిర్వహించాలో అర్థం కావట్లేదు ఆయన, కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అయింది ఇప్పుడు ఆయన. 80,000 పుస్తకాలు చదువుతున్నా అంటున్నాడు, 80,000 చదవక్కర్లా, ఒక్క పుస్తకం చదవని ముఖ్యమంత్రి గారు సలహా చెప్తున్నారు రాణిగంజ్ రిపోర్ట్ ముందు నుంచి, ఒక్క పుస్తకం చదవండి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర ఒక్క పుస్తకం చదవమనండి, తెలంగాణలో ఏం జరిగిందో తెలుస్తుంది.
ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ చరిత్ర, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించింది కాబట్టి అని నేను స్వార్థం కోసం కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి చెప్పట్లా, ఎర్రజెండా సిద్ధాంతాలు నేర్చుకోమని చెప్పట్లే ఆయనకి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆనాటి పోరాటం ఎందుకు జరిగింది, నైజాం సర్కార్ ఇంతకంటే ఘనంగా, ఇంతకంటే అహంకారపూరితంగా ఈ రాష్ట్రం నాది నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అని చెప్పి అహంకారం ప్రదర్శించాడు. ఆనాడు వెట్టి చాకరి అమలు చేశాడు, భూముల మీద హక్కులు లేకుండా చేశాడు, భూస్వాములు జాగీర్దారులు జమీందారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అట్లాంటి భూస్వామి వ్యవస్థని ఎందుకు చెప్తున్నాయి మాట, భూస్వామిలాగా ప్రవర్తిస్తున్నాడు, కార్మికుల పట్ల పాలేరులాగా చూస్తున్నాడని చెప్పాను కదా. భూస్వామ్యం ఏం గతి పట్టింది తెలంగాణ రాష్ట్రం అని చూస్తే, ఆనాడు ఆ భూస్వామ్యాన్ని 7 తాచెట్ల లోతన గోరి గట్టి పాతి పెట్టినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్నది. తెలంగాణ ప్రజల్లో ఆ రకమైనటువంటి జీలు ఉన్నది. ఇవాళ మీరు చూడండి మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి తేడా. 17 రోజులు సమ్మె చేశారు, ఎక్కడైనా జనం మిమ్మల్ని తిట్టారా? ఇప్పుడు బస్సు ఆపారు, మనోళ్ళు లోపలికి ఎక్కారు, వాళ్ళేమైనా ఒక్క మాట అన్నారా మిమ్మల్ని? అనలేదంటే మీరు గులాబీ పువ్వు ఇచ్చారు కదా, పువ్వు అందం చూసి ఇవ్వలేదు అనలేదనుకుంటున్నారా? నువ్వు పువ్వు ఇవ్వకపోయినా సరే, పువ్వు ఇవ్వడం మంచి పద్ధతి, మీరు చాలా మంచి పద్ధతి ఎంచుకున్నారు, మీ నాయకత్వానికి ధన్యవాదాలు. కానీ పువ్వు ఇచ్చినందుకు మీరు ప్రేమగా మాట్లాడినందుకే కాదు, మీరు చేస్తున్న కోరికే న్యాయమైన కోరికను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు బస్సు కూడా ఎక్కపోయి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఎక్కుతున్నారు. మరి వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉంటే అడుగు పోవాలంటే ఏదో బస్సు కనపడింది ఎక్కారు, వాళ్ళు తప్పు కాదు, ఎక్కేది కూడా పలస పలసగానే ఎక్కుతున్నారు, నిండా ఎక్కట్లే ఎక్కడ మీరు చూస్తున్నారు లేదు. కాబట్టి ప్రజల సానుభూతి ఎందుకుంది, ఎందుకుందంటే వాళ్ళు కూడా అర్థమైన విషయం, వాస్తవమైన విషయం ఏంటంటే ఈనాడు 17 రోజులుగా సాగుతున్నటువంటి తెలంగాణ కార్మికుల ఉద్యోగుల సమ్మె, సూపర్వైజర్లతో సహా జరుగుతున్నటువంటి సమ్మె, ఈ సమ్మె కేవలం వాళ్ళ కోరికల కోసం సాగుతున్న ఉద్యమం కాదు. తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి ఒక ప్రజా రవాణా సంస్థని కాపాడుకోవడం కోసం, వారి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి సమ్మె. ఈ రవాణా సంస్థ నష్టాల పాలైందని కేసీఆర్ అన్నాడు, కానీ రవాణా సంస్థ యొక్క చరిత్ర అంతా చూస్తే నష్టాలు కాదు. ఒకప్పుడు 20 కోట్ల రూపాయలు నైజాం గారి కోడలు గారికి ఒక నజరానా వస్తే 20 కోట్ల రూపాయలు ప్రజలకు సేవ చేయాలని ఆమె ఇష్టపడి హైదరాబాద్ బజార్లో ఉండి కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఇక్కడ భోగి బగ్గీల్లో తిరుగుతుంటే ఆ రాణిగారు జనం అందరూ కాలినడక నడుస్తున్నది చూసి బగ్గి ఆపి అడిగిందట ప్రజల్ని, ఎందుకు నడిచొస్తున్నారని, మాకు ఏమి లేదు మరి మేము నడిచొస్తున్నాం. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చి తనకు పెళ్లి కానుగ్గా వచ్చిన 20 కోట్ల రూపాయలని పెట్టి కొన్ని బస్సులు కొని ఆ బస్సులు నడిపిందంట నైజాం గారి కోడలు. ఆ బస్సులు వచ్చిన ఆదాయం అట్లా 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 పెరిగి ఇవాళ మీ అందరి కష్టంతో, మీకంటే ముందు పనిచేసిన మీ పూర్వీకుల కష్టంతో 80,000 కోట్ల రూపాయల ఆస్తులు అయినాయి. ఇవాళ ఈ 80,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడానికి వీడు అబ్బగాడు సొమ్మ, ఈయన వచ్చినప్పుడు డెవలప్ అయిందా? అట్లాంటి ఆస్తుల్ని తెగనమ్మడానికి ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర, కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రను అడ్డుకోవటం అనేది కేవలం ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల బాధ్యత కాదు, తెలంగాణ సమాజం యొక్క బాధ్యత, ఈ తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి బిడ్డడు యొక్క బాధ్యత. అందుకే ప్రజల సమ్మె ఇది మీ ఒక్క సమ్మె కాదు, అందుకే తెలంగాణ సమాజం మీకు మద్దతు ఇస్తుంది, తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ మీకు మద్దతు ఇస్తున్నారు. మీకు అధైర్యం అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో ఇప్పటికే 17 రోజులు అయిపోయింది, ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి దిగి రావట్లేదు, ఇంకా చర్చలు ప్రసక్తే లేదంటున్నాడు, అవుతుందో లేదో, మన ఉద్యోగం ఉంటుందో లేదో, మీ ఉద్యోగాన్ని ఓడబీకే శక్తి భూప్రపంచం ఏది లేదు. చట్టం తెలియని వాడు మాత్రమే, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ తెలియనివాడు, వేతనాల చెల్లింపుల చట్టం గురించి తెలియనివాడు వాళ్ళు మాత్రమే అనుకోగలరు ఉద్యోగం తీసేస్తే ముఖ్యమంత్రి తీసేస్తే అయిపోతామని భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి భయం అవసరం లేదు, ఉద్యోగం నడిచి వస్తుంది, మీ జీతం చక్ర వడ్డీతో సహా కలిసి వస్తుంది, ఎక్కడ ఇవ్వదు, ఒక్కళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మా ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్తున్నారు వివరాలు చట్టాల గురించి, ట్రేడ్ యూనియన్ చట్టంలో వేతన చెల్లింపుల చట్టంలో వేతనం కానీ నేను చెల్లించను అన్నా, చెల్లించకపోయినా నిరాకరించిన ఆ చట్ట ప్రకారం వానికి వచ్చే వేతనానికి 10 రెట్ల నుంచి 20 రెట్ల దాకా కట్టివచ్చు అని
పది రెట్ల నుంచి 20 రెట్లు అంటే మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పేది 50,000 వస్తుంది అంటున్నాడు. 50,000 రాదనుకోండి, అబద్ధాలు చెప్తా, అదొక అబద్ధం. 27 సర్వీస్ చేసినప్పుడు కూడా 30,000 31,000 వస్తుంది అనేది లెక్కలు చెప్తున్నాను, ప్లేస్ పేస్థితి చూపిస్తున్నాను. 30,000 వేసుకున్నా సరే 20 రెట్లు అంటే ఎంత వస్తుంది? 6 లక్షలు వస్తుంది. ఈ ఒక్క నెల జీతం 6 లక్షలు వస్తుంది. లేదు 6 లక్షలు కాదు, దాంట్లో మనవాడు చెప్తాడు సూర్య, ఇంకా 6 లక్షలు కాదు 3 లక్షలు వచ్చినా సరే తక్కువ ఏమన్నది, ఏం తక్కువ కాదు కదా. ఇప్పుడు ఇస్తా అంటున్నాడు 20 తారీఖు, ఇప్పుడు 20 తారీఖు ఇస్తే మీరు నష్టపోతారు. ఇస్తే ఎందుకు నష్టపోతారంటే ఇస్తే ఇచ్చిన జీతమే ఇస్తారు. లేదు ఒకళ్ళు కోర్టు కేసు వేసినా సరే ఇచ్చాడు కదా ఇప్పటికైనా 100 రూపాయలు 50 రూపాయలు పెనాల్టీ వేస్తారు గవర్నమెంట్కి, అందుకంటే తప్పుడు. కోర్టులో జడ్జిమెంట్ వచ్చేనాటి కానీ మీ చేతికి డబ్బు రాకపోతే మాత్రం ఖచ్చితంగా 3 లక్షలు మీ చేతికి ఇవ్వాల్సిందే. ఇది చట్టం, అంత హక్కు మీ దగ్గర పెట్టుకొని మీరు భయపడాల్సిన అవసరం ఏంటి? బాధ ఉంటుంది, అయ్యో ఉద్యోగం ఏమవుతుందని కొంచెం తెలియకపోతే బాధ ఉంటుంది. తెలియజెప్పడానికే మేము వచ్చాం, ప్రతి డిపో దగ్గర తిరుగుతున్నాం, ప్రతి మైండ్ని కలుస్తాం, ప్రతి వాళ్ళని చైతన్యపరుస్తాం. మొత్తం ఆర్టీసీ కార్మికులంతా ఒక్క తాటి మీద నిలబడింది. ఖచ్చితంగా చివరంటా పోరాడదాం, ఖచ్చితంగా విజయం సాధిద్దాం. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఆర్టీసీ జేఏసీని మెచ్చినటువంటి రోజువారీ కార్యక్రమం చూశాను. ఆ కార్యక్రమాన్ని చూసి ఇంకో కార్యక్రమం కూడా లెఫ్ట్ పార్టీల తరఫున, ఎర్ర జెండాల తరఫున ఇంకో కార్యక్రమం జోడించాను. మీరు ఆ డిఫరెన్స్ గమనించారో లేదో తెలియదు పత్రికలు. ఏంటో డిఫరెన్స్ అంటే 27 తేదీ అంతకుముందు ప్రకటన చేయలా, 27న పండగ కదా అని వదిలేశారు. వదిలేస్తే మేమేం చెప్పామంటే పండగను వదిలేయటం కాదు, పండగ ఎట్లాగ మీరు చేయట్లేదు, పండగ చెయ్యబోవటం లేదని పిలిపిస్తున్నారు. మీరు పండగ చేయొద్దు కానీ మా ఇంటికి తీసుకుపోతాం మిమ్మల్ని అని చెప్పాం, అది మేము చెప్పిన మాట. మీరు మేము వేరు కాదు. ఇప్పుడు తెలంగాణ సమాజం మీరెంతమంది ఉన్నారు? 50,000 మంది ఉన్నారు, 4 కోట్ల మంది ఉన్నారు జనం. అంటే 4 కోట్ల ఇళ్ళు అంటే 1 కోటి ఇళ్ళు ఉన్నాయి. ఈ 1 కోటి ఇళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. పరిచయం ఉన్న స్నేహితుడు పిలుస్తాడు, బంధువు పిలుస్తాడు, మీరు అందరూ ఉన్నారు కదా, తప్పకుండా మిమ్మల్ని భార్య పిల్లలు అందరినీ తీసుకుపోయి ఆ రకంగా పండగ మీ ఇంట్లో కాకపోయినా మా ఇంట్లోనే పండగ చేసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఆ రకంగా తెలంగాణ సమాజానికి మనం ఇచ్చినటువంటి వారం రోజుల పిలుపులో ప్రతి ఒక్క రోజు కార్యక్రమాన్ని కూడా అత్యంత జయప్రదంగా నిర్వహించడానికి మీరందరూ పూనుకోండి. మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. ప్రతి కార్యక్రమంలో పిల్లల కార్యక్రమం ఉన్నారు, మీ పిల్లలతో పాటు మా పిల్లలు, మహిళా కండక్టర్లు ఉన్నారు, మహిళా కండక్టర్తో పాటు మహిళా సంఘాల కార్యకర్తలు, ప్రజలందరూ, మహిళలందరూ, అట్లాగే ప్రతి కార్యక్రమంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులతో పాటు వామపక్షాల కార్యకర్తలు కూడా పాల్గొంటారు. ఈ పోరాటం కేవలం తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటమే కాదు. ప్రైవేటీకరణ అనేది ఎక్కడున్న, ఇప్పుడు ఒక అమ్మాయిని అత్యాచారం చేయబోతే నీ కూతుర్నో చెల్లినో చేయబోతే నువ్వు అడ్డుపడతావు, ఎవడరా నువ్వని దెబ్బ కొడతావు. ఇంకొక కూతురు అయితే వదిలేస్తావా? ఏ ఆడ కూతురునైనా సరే అట్లాంటి పని చేసినోడు చంప దెబ్బ కొట్టాలా వద్దా? వదాల్సిందే. ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో అయినా, ఈ 2 రాష్ట్రాలే కాదు, 5 రాష్ట్రాలు కాదు, దేశంలో ఎక్కడైనా సరే ప్రైవేటీకరణ మాట్లాడిన ప్రతి ఒక్కరిని చెంపదెబ్బ కొట్టాల్సిందే. మనం ఎవడెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, కేంద్ర వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ప్రైవేటీకరణ వ్యతిరేకించోడు, అక్కడ మళ్ళీ ప్రైవేటీకరణ తెర తీసేటోడు ఒకడు ఉంటాడు. అక్కడ ప్రైవేటీకరణ వదిలేసి ఇక్కడ ప్రైవేటీకరణ తెర తీసేడు ఒకడు ఉంటాడు. నిన్న ప్రైవేటీకరణ చేసినోడు ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి కూడా వాడికి ఎక్కడా సీట్ లేదు, అన్ని చోట్ల ఊడిపోయిన నాగలుకొని ఉన్నాయి. వాళ్ళు ఇవాళ ప్రైవేటీకరణ వ్యతిరేకం మాట్లాడతారు అంటే ఏ రంగు వెనక ఏ కథ ఉందో, ఏ మాట వెనక ఏ మోసం ఉందో కూడా తెలుసుకోవాల్సిన సందర్భం మన కార్మిక వర్గానికి వచ్చింది. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ పేరు పెట్టను నేను. ప్రైవేటీకరణ మాట ఎవరు ఎత్తినా సరే, అది 3 రంగుల జెండాలు ఎత్తినా, కాషాయ జెండా ఎత్తినా, ఎర్ర జెండా ఎత్తినా, ఏ జెండా ఎత్తినా ప్రైవేటీకరణకు వ్యతిరేకం మనం. ఆ ప్రైవేటీకరణ మాటలు మాట్లాడే వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ ఒక గొప్ప ఆదర్శ పోరాటం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ పోరాటానికి సిపిఎం వామపక్షాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ధైర్యంగా మీరు ముందుకు సాగాలని కోరుతూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.